సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం హృతిక్ రోషన్ అలాగే టైగర్ షరాఫ్ కలిసి నటించిన వార్ మూవీ రివ్యూ. వార్ ఈ మూవీ టీజర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి సినిమా మీద క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇండియా వ్యాప్తంగా యాక్షన్ మూవీ లవర్స్ ఈ సినిమా కోసం గట్టిగా వెయిట్ చేశారు. ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ ఒకటే, హృతిక్ రోషన్ అలాగే టైగర్ షరాఫ్ కలిసి నటించడం. చాలా మంది స్టార్స్ కలిసి నటిస్తారు కానీ వీళ్ళిద్దరి పందా వేరు, వీళ్ళిద్దరి తరహా వేరు. చూస్తేనే అర్థమవుద్ది వాళ్ళిద్దరి స్పెషాలిటీ ఏమిటో. చాలా మంచి అంచనాల మధ్యనే గాంధీ జయంతి హాలిడే సందర్భాన్ని పురస్కరించుకుని వార్ మూవీ ఈరోజు థియేటర్స్ కు వచ్చింది. మరి ఆ సినిమాలో ఉన్న విశేషాలు ఏమిటో మన సమీక్షలో చూద్దాం. కథ విషయానికి వస్తే, ఇండియన్ ఇంటెలిజెన్స్ గ్రూప్ లో మహా చురుకైన వ్యక్తి కబీర్ తన తెలివితేటలతో తన శక్తి సామర్థ్యాలతో దేశానికి ఎంతో సేవ చేశాడు కబీర్. దేశం అంటే అతనికి ప్రాణం. దేశభక్తి అనే బంధం తప్పించి మరో బంధానికి అతని జీవితంలో చోటు లేదు. అలాంటి కబీర్ ఆర్గనైజేషన్ రూల్స్ ని పక్కన పెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటూ కొంతమందిని చంపటం మొదలు పెడతాడు. అతను ఎందుకు అలా చేస్తున్నాడు అనే విషయం ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ కి గవర్నమెంట్ కి అర్థం కాదు. గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది కబీర్ ని చంపేయమని. పోతే కబీర్ ని పట్టుకోవటం, అతనితో తలపడటం అంత ఈజీ మ్యాటర్ కాదు. కానీ ఒక పర్సన్ ముందుకొస్తాడు, అతని పేరు ఖలీద్. తను కబీర్ శిష్యుడే. మొదలవుద్ది వార్. ఎవరికి చెప్పకుండా 2 హత్యలు చేశాడు కబీర్. ఖలీద్ రంగంలోకి దిగాక చెప్పి మరీ 3 హత్య కూడా చేశాడు. దాంతో కబీర్ ని పట్టుకోవాలి అన్న కసి మరింత పెరుగుద్ది ఖలీద్ కి. అసలు కబీర్ మిషన్ ఏమిటి, అతన్ని ఖలీద్ ఆపగలిగాడా లేదా, చివరికి ఏం జరిగింది తెలుసుకోవటమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాను చూసిన తర్వాత నేను చూసిన చోట ఈ సినిమాకి కనిపించిన రెస్పాన్స్ చూస్తే ఒకటే అనిపించింది, బాలీవుడ్ హృతిక్ రోషన్ అనే వెపన్ ని సరిగ్గా వాడటం లేదు. వాళ్ళు ఆ వెపన్ ని సరిగ్గా వాడితే జరిగే జాతర వేరే విధంగా ఉంటుంది. నేను బి సెంటర్ లో ఈ సినిమాను చూశాను. తెలుగు మాస్ ఆడియన్స్ లో కూడా హృతిక్ రోషన్ కి ఏమన్నా క్రేజ్ ఉందా, ఎంత అన్నా క్రేజ్ ఉందా. హృతిక్ రోషన్ మీదే వాళ్ళు చక్కగా ప్రేమను కురిపిస్తున్నారు. క్లియర్ గా అర్థమైంది. ఎలా అంటే, సినిమాలో టైగర్ షరాఫ్ కూడా ఉన్నాడు. అతను విపరీతంగా కష్టపడ్డాడు, ఒళ్ళంతా చించుకున్నాడు. కానీ అతను ఏం చేసినా కామ్గా ఉన్నారు. స్క్రీన్ మీద హృతిక్ రోషన్ కనిపించగానే గోలగోల చేసి పెడుతున్నారు. సౌత్ మొత్తం సంగతి ఏమో గానీ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి రంగంలోకి దిగితే హృతిక్ రోషన్ తెలుగు మార్కెట్ ని చక్కగా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్స్ అంటూ బెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకోవాలంటూ తపన పడుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. ఎక్స్పెరిమెంట్స్ ఒక పక్కన చేస్తున్నా, ఇంకో పక్క నిక్కార్స్ అయిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ చేసుకుంటా వెళ్తే ఇండియా మొత్తాన్ని, ఇండియా ఫిలిం మార్కెట్ మొత్తాన్ని ఆక్రమించుకుని కింగ్ అయిపోతాడు ఈజీగా. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అలాంటి డైరెక్టర్ ని పట్టుకుని ఒక సరైన యాక్షన్ మూవీ తీసాడంటే డౌటే లేదు ఇండియా మొత్తం సరెండర్ అయిపోద్ది హృతిక్ రోషన్ కి. నిజంగా అమేజింగ్ క్రేజ్. ఫోకస్ చేయట్లేదు, ఫోకస్ చేస్తే మాత్రం డౌటే లేదు రచ్చ జరిగి తీరుద్ది. ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఎలా ఉన్నాడు అంటే, ఏ ఉన్నాడు రా బాబు, ఏం చేశాడు రా బాబు, ఇలా అనుకోవటమే సరిపోయింది సినిమా చూస్తున్నంతసేపు. అంతా ఇంత ఏంట్రా, మొత్తంగా హృతిక్ బాబు తోపురా అనిపిస్తుంది. పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. మొదలు పెడితే సింపుల్ గా శాంపుల్ గా ఎంటర్టైన్ చేయడు, ఫుల్ గా దిల్ కుష్ చేసి థియేటర్స్ నుంచి బయటికి పంపిస్తాడు. ఆ వ్యవహారం ఉంది సినిమాలో, ఫుల్ గా దిల్ కుష్ చేసి పారేశాడు. అసలు అతని బాడీలోనే ఒక స్టైల్ ఉంటది, ఆ స్టైల్ విపరీతంగా అట్రాక్ట్ చేస్తా ఉంటది. సినిమాలో హృతిక్ రోషన్ ఓ ఇంటెలిజెంట్ ఏజెంట్ గాను మిలిటరీ ఆఫీసర్ గాను కనిపించాడు. టోటల్ పర్ఫెక్ట్ జిమ్ బాడీతో లుక్ క్యాక్ ఉంది. ఎలాంటి తోపు హాలీవుడ్ యాక్షన్ హీరోతో పోటీ పెట్టినా హృతిక్ కే బ్రహ్మాండంగా కనపడతాడు. బాడీ బిల్డ్ చేసి పైకి దిట్టంగా కనిపించడం వరకే కాదు, పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అక్కడ కూడా సరిగ్గా రంగంలోకి దిగాడంటే రచ్చ చేసే వదిలి పెడతాడు. అసలు ఏం యాక్ట్ చేస్తాడు, తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, ఎక్స్ప్రెషన్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. చివరికి కళ్ళతో కూడా గొప్పగా యాక్ట్ చేస్తాడు. ఆ వ్యవహారానికి సంబంధించి కూడా ఈ సినిమాలో తనదైన శైలిలో ఇంప్రెస్ చేశాడనే చెప్పాలి. అక్కడ వరకైనా డాన్సుల విషయానికి వస్తే అక్కడ కూడా తోపే, మామూలు తోపు కాదు వీర తోపు. అసలు ఏం ఆడతాడు, ఎలా ఆడతాడో, తన కాళ్లల్లో తన బాడీలో ఓ లయ ఉంది.
ఉంటుంది. మ్యూజిక్ కి తగ్గట్టు తన బాడీని ఇంపుగా కదుపుతూ వండర్ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాడు. ఫైట్స్ విషయానికి వస్తే అక్కడన్నా తగ్గుతాడా? ఏమాత్రం తగ్గడు. ఎంత రిస్కీ షాట్ అయినా, ఎంత రిస్కీ యాక్షన్ మూవ్ అయినా చేస్తాడు, తన మార్క్ ని వదిలిపెడతాడు. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమాలో డోకా లేదు. చాలా యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి, అన్ని యాక్షన్ సీక్వెన్స్ లోనూ అదరగొట్టి వదిలిపెట్టాడు. అన్ని విషయాలను ఇంత పర్ఫెక్ట్ గా పెర్ఫామ్ చేసే ఆర్టిస్ట్ ఇండియాలో మరొకరు లేరు అనే చెప్పుకోవచ్చు. నిజంగా ఓ అద్భుతమైన పర్సనాలిటీ హృతిక్ రోషన్. అలాంటి తోపు స్టార్ తో కలిసి నటించడం, పోటీ పడి మరీ నటించడం అంత ఈజీ కాదు. కానీ చాలా వరకు గట్టిగానే పోటీ ఇచ్చాడు టైగర్ షరాఫ్ అని చెప్పొచ్చు. పెర్ఫార్మెన్స్ విషయంగా మాత్రం పర్వాలేదు అనిపించాడు, కానీ ఫైట్స్ డాన్స్ ల విషయంలో మాత్రం హృతిక్ తో గట్టిగా పోటీ పడ్డాడు. ఫైట్ లు డాన్స్ లు ఈ మ్యాటర్స్ లో ఇద్దరు సమ ఉజ్జీలు పోటీ పడి పెర్ఫార్మ్ చేస్తుంటే ఎలా ఉంటుందో, ఎంత బాగుంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. జై శివ శంకర్ ఈ పాట కోసం వాళ్ళిద్దరూ ఏం ఆడారు టాపు లేపారేశారు. అంతే ఉత్సాహాన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేసినట్టే ఉంటది ఆ పాటలో. వాళ్ళిద్దరూ కలిసి ఆడతంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, బ్యూటిఫుల్ గా అదరగొట్టారు ఇద్దరు కూడాను ఆ పాటలో. ఫైట్స్ విషయానికి వస్తే కొంచెం గట్టిగానే పోటీ ఇచ్చాడు టైగర్ షరాఫ్ హృతిక్ రోషన్ కి. వాళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేస్తే ముచ్చటగా అనిపిస్తుంది. ఇద్దరు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటా ఉంటారు, అది ఇంకా చూసినప్పుడే అర్థమైంది ఇదో యాక్షన్ థ్రిల్లర్ అని. అందుకు తగ్గట్టే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని సూపర్ గా డిజైన్ చేశారు. ముందు చేతిలో జబర్దస్త్ ఆర్టిస్టులు ఉన్నారు. ఆగే రకాలు కాదు, తగ్గే రకాలు కాదు, దుమ్ము దులిపే రకాలు ఇద్దరు కూడాను. ఆ ఇద్దరు హీరోల స్ట్రెంగ్త్ ని, కెపాసిటీని, క్యాపబిలిటీని దృష్టిలో పెట్టుకుని ఫైట్స్ ని డిజైన్ చేశారు. అన్ని ఫైట్స్ అదిరిపోయాయనే చెప్పాలి. సినిమా సెకండ్ హాఫ్ లో ఈ యాక్షన్ ఫీస్ట్ మహారంజుగా ఉంటది. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో బైక్ రేసు ఇద్దరు కూడా అదరగొట్టి పారేస్తారు. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ లో కార్ రేసు, అక్కడ కూడా ఇద్దరు సూపర్ గా రెచ్చిపోయారని చెప్పొచ్చు. ఇంకా క్లైమాక్స్ లో ఒకరితో ఒకరు హోరాహోరీ తలపడతారు. ఆ యాక్షన్ పార్ట్ ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు అనే చెప్పాలి. మెయిన్ గా చూసుకుంటే ఈ సినిమాలో యాక్షన్ పార్ట్స్ ఒక పాట, ఇవే స్పెషల్ ట్రీట్. అక్కడికి వాటిని ఎంజాయ్ చేయడం వరకే పైసా వసూలు అయిపోద్ది. కథ విషయానికి వస్తే సినిమాలో బ్రహ్మాండమైన కథ ఉంది అని చెప్పుకోవడానికి లేదు, పర్వాలేదు ఓకే అనిపించే కథే ఉంది. సినిమాలో స్క్రీన్ ప్లే కూడా గ్రిప్పింగ్ గా ఉంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది అని చెప్పుకోవడానికి లేదు. ఈ సినిమా ఓ యాక్షన్ థ్రిల్లర్, యాక్షన్ పార్ట్స్ కి లీడ్స్ మాత్రమే ఇస్తా ఉంటది ఈ సినిమా కథ. అయితే సినిమాలో ట్విస్ట్ లు మాత్రం కొంత సర్ప్రైజ్ చేస్తాయి. ఒక ట్విస్ట్ వాణి కపూర్ కి సంబంధించింది. ఇంకో ట్విస్ట్ గురించి అయితే చెప్పను, చెప్పొద్దు అని హృతిక్ రోషన్ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు అందరినీ. సో స్పాయిల్ చేయను. పోతే ఆ ట్విస్ట్ కు సంబంధించి మాత్రం నాకు కొంచెం బాధ ఉంది, వై ఎందుకు అలా చేశారు అన్న బాధ ఉంది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్, ఇతను గతంలో హృతిక్ రోషన్ తో బ్యాంగ్ బ్యాంగ్ మూవీని తీశారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ నీట్ గా ఉంది, యాక్షన్ పార్ట్స్ ని చక్కగా డిజైన్ చేశారు, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఎంజాయ్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. యాష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్, వాళ్ళ ధూమ్ ఫ్రాంచైజ్ మాదిరే ఈ సినిమాని కూడా రూపొందించే ప్రయత్నం చేశారు అనిపించింది. ఒక రకంగా అయితే ధూమ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ సినిమా మీద ఉందని కూడా అనుకోవచ్చు. ఆశ్రాస్ ఫిల్మ్స్ సినిమా మీద గట్టిగానే ఖర్చు పెట్టింది, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉన్నాయనే చెప్పొచ్చు. ఫైట్స్ విషయానికి వస్తే కొన్ని ఫైట్స్ ని సౌత్ కొరియన్ స్టంట్ కొరియోగ్రాఫర్ డిజైన్ చేశారని తెలుస్తుంది. అలాగే కొన్ని ఫైట్స్ ని ఇండియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ డిజైన్ చేశారని తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే మాత్రం ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ డిపార్ట్మెంట్ అద్దరిపాటు పనితనాన్ని కనబరిచిందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ సహా అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ పనితనం స్టాండర్డ్స్ ప్రకారం చాలా నీట్ గా ఉందనే చెప్పాలి. పోతే సినిమా నేను తెలుగులో చూసాను, డబ్బింగ్ పర్వాలేదు ఓకే నడిచిపోయింది. కానీ ఒక విషయం మాత్రం నన్ను డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి, హృతిక్ రోషన్ వాయిస్ కూడా చాలా బాగుంటది, ఆయన డైలాగ్ డెలివరీ నీట్ గా ఉంటది. కొన్ని చోట్ల తెలుగు డబ్బింగ్ ఇబ్బందిగా అనిపించినా సర్దుకుపోవాలనిపించింది, కానీ హృతిక్ డబ్బింగ్ విషయంగా మాత్రం సర్దుకుపోవాలి అనిపించలేదు. ఒక ప్రత్యేకత ఉంటది హృతిక్ వాయిస్ లో, అది మిస్ అయ్యాము అన్న ఫీలింగ్ మాత్రం సినిమా చూస్తున్నంత సేపు నాకు గట్టిగా కలిగింది. మొత్తంగా వార్ మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే, యాక్షన్ మూవీ లవర్స్ కి ఈ సినిమా ఓ ట్రీట్, మంచి ట్రీట్. యాక్షన్ మూవీ లవర్ అయి ఉండి హృతిక్ రోషన్ కి ఫ్యాన్ కూడా అయితే ట్రీట్ అనే మాట చాలా చిన్నదవుద్ది. ఇది చిన్న పార్టీ కాదు, చాలా పెద్ద పండగ సినిమా వాళ్ళకి. వార్ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.